అంతర్జాతీయంగా కొన్ని మిలియన్ల కాపీలు అమ్ముడుపోయి దాదాపు 30 పైగా భాషల్లోకి అనువాదం చేయబడిన ఆంగ్ల పుస్తకం. దాదాపుగా 75 సంవత్సరాల క్రిందట యూరప్ లో అప్పటి హంగేరీ దేశంలో 15 సంవత్సరాల కుర్రవాడు, ఇంకా ప్రపంచాన్ని సరిగా చూడలేదు, ఎదుగుతున్న వయస్సు, పరిసరాల్ని అర్థం చేసుకుంటూ ఆకళింపు చేసుకోవాలని ప్రయత్నిస్తున్న అమాయకమైన మనసు, అలాంటి 15 సంవత్సరాల కుర్రవాడు 2వ ప్రపంచ యుద్ధం సమయంలో 1 సంవత్సరం పైగా మృత్యుముఖానికి వేలాడిన సందర్భం, నరక కూపంలో మగ్గిపోయిన దారుణం, మృత్యు సామ్రాజ్యపు ముఖద్వారంలో అసహాయంగా ఆక్రోశించిన భయంకర కాలం, సావు బతుకుల విభజన రేఖ మీద నిల్చొని చేసిన ఒంటరి ఆక్రందన, కళ్ల ముందే మాయమైపోయిన అమ్మ చెల్లి అక్కయ్యలు, తండ్రి తను కలిసి 1 సంవత్సరం పాటు మానవ జాతి చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిన దారుణ మారణ కాండలో ఏ క్షణమైనా చనిపోవడానికి సిద్ధపడి బితుకు బితుకుమంటూ జీవించిన క్షణాలు, కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె నిస్సహాయులతో కలిసి నోరులేని జంతువుల కంటే హీనంగా నిర్బంధ శిబిరంలో పశువుల దొడ్డి లాంటి కాన్సన్ట్రేషన్ క్యాంపులో బతికిన రోజులు. ఆ రోజుల్లో పొద్దున్నే లేచేసరికి పక్కనున్న వాళ్ళు శవమై కనిపిస్తూ ఉండేవాడు. ఏ రోజు ఎవరు శవం అవుతారో వాళ్ళకే తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు నిద్రలేచేసరికి తండ్రి లేడు. తండ్రి చనిపోయాడు అని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయత. తను కూడా ఏదో ఒకరోజు తనకి తెలియకుండానే శవం అయిపోతాడు. కొద్ది రోజుల్లో తన కూడా చంపేస్తారు అనుకుంటున్న క్షణాన ఆ మృత్యు కుహరం నుంచి బయటపడి దేశాల సరిహద్దులు దాటి ఫ్రాన్స్లో చదువుకుని అమెరికా వచ్చి ఇంతై ఇంతింతై ఎంతో ఎదిగి 1986లో ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని అందుకునే స్థాయికి చేరుకున్నాడు. ఆయన పేరు ఎలీ వీజల్. ఈసరికి శ్రోతల్లో చాలామంది ఊహించే ఉంటారు నేను చెప్పినటువంటి నరక కోపం అంటే ఏమిటో. ఆ నరక కోపం 2వ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీ జర్మనీ నియంత హిట్లర్ మద్దతుతో నాజీ పాలకులు యథేచ్ఛగా సాగించిన నరమేధం హలోకాస్ట్. హలోకాస్ట్ మహాబలి, సర్వనాశనం, మారణ హోమం. ఆ హలోకాస్ట్ లో, ఆ మారణ హోమంలో, కాన్సన్ట్రేషన్ క్యాంప్ అంటే నిర్బంధ శిబిరంలో 1 సంవత్సరం పాటు మగ్గిపోయి అయిన వాళ్ళందరినీ కోల్పోయి ఒంటరిగా బయటపడ్డ ఆ 15-16 సంవత్సరాల మృత్యుంజయుడే ఎలీ వీజల్. ఆనాటి భయంకరమైన సంఘటనలకి, దారుణ మారణకాండకి, లక్షలాది మంది యూదు జాతీయుల ఆక్రందనలకి, మూగ మరణాలకి ఆయన ఇచ్చిన అక్షర రూపమే నైట్, కాళరాత్రి. క్షణక్షణం ఉత్కంఠ కలిగించే ఈ పుస్తకంలోని విశేషాలు పూర్తిగా తెలుసుకోవడానికి నేను సమర్పించిన సమగ్రమైన కార్యక్రమం వినండి. దానికోసం ఈ వీడియో చివరిలో కనిపించే ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి, లేదా యూట్యూబ్కు వెళ్ళి కిరణ్ ప్రభా స్పేస్ నైట్ NIGHT అని సెర్చ్ చేసి కూడా వినవచ్చు.